హాయ్ అండి, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా చాలా బాగున్నాను. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇస్మాము. హైదరాబాద్లో మనకు ఇప్పుడు ఈ మధ్యలో ఇనాగ్రేట్ చేశారు కదా చిన్నచూయ స్వామి గారు, అది గుర్తొచ్చే ప్లేస్ ఏంటంటే స్టాచ్యూ ఆఫ్ ఈక్వాలిటీ శ్రీ రామజన్ టెంపుల్. అక్కడికి వెళ్ళాము మేము. మాకు చాలా లాంగ్ ఉంటుందండి. మేము ఉండేది మా అమ్మ వాళ్ళు ఉంటారండి హైదరాబాద్లో, మేము ఉండేది అల్వాల్లో. బట్ స్టాచ్యూ ఆఫ్ ఈక్వాలిటీ మాత్రం ముచ్చింతల్లో ఉంటుంది కదండి. మాకు మాత్రం చాలా లాంగ్ వస్తుంది, డిస్టెన్స్ మాత్రం చాలా లాంగ్ ఉండే, 50 కిలోమీటర్స్ ఎబో ఉండే. అయితే మేము మాత్రం సిటీ లోపల నుండి వెళ్లకుండా అవుటర్ స్కర్ట్స్ నుండి వెళ్దామని డిసైడ్ అయ్యాము. అవుటర్ రింగ్ రోడ్ నుండి వెళ్ళాము మేము. మా ఓన్ వెహికల్లో మేము వెళ్ళాము. అవుటర్ రింగ్ రోడ్ అయితే చాలా బాగుందండి. ఎంత 4 లైన్ రోడ్, చాలా పెద్దగా ఉంది రోడ్. ఇటుపక్కకు 4 లైన్ రోడ్, అటుపక్కకు 4 లైన్ రోడ్, మళ్ళీ చుట్టుపక్కలన్నీ చెట్లు, చాలా నీట్గా చాలా బాగుంది చూడడానికి. మళ్ళీ డ్రైవింగ్ కూడా చాలా ఈజీగా వెళ్ళొచ్చు మనము, 90 స్పీడ్, 100 స్పీడ్లో వెళ్ళొచ్చు. మనకు ట్రాఫిక్ ఏమి ఉండదు అవుటర్ రింగ్ రోడ్లో, చాలా పెద్దగా ఉంటుంది. ఎవరి వెహికల్స్ వాళ్ళు సేమ్ ఈక్వల్గా వెళ్ళిపోతుంటారు. మనకు రోడ్ పైన కూడా కిలోమీటర్ కూడా రాసి పెట్టుంటుంది మనకు, 90 కిలోమీటర్, 100 కిలోమీటర్స్ అని. అదే లైన్లో వెళ్ళాలి మనకు. చూడండి చుట్టుపక్కల ఎలా ఉందో, చాలా నీట్గా మెయింటైన్ చేస్తారు. మనకు సేమ్ ఒకటే రోడ్లో వెళ్ళాలి. మనకు స్టార్టింగ్లో ఒక టోల్ గేట్ ఉంటుంది ఎంట్రన్స్లో, ప్లస్ లాస్ట్లో కూడా టోల్ గేట్. ఇది లాస్ట్ అండి. మనకు 50 రూపీస్ ఎబోనే పే చేయాలి ఈ రోడ్ యూజ్ చేసుకున్నందుకు. మనము వెళ్ళేటప్పుడు టోల్ గేట్లో పే చేయాలి, వచ్చేటప్పుడు కూడా టోల్ గేట్లోనే పే చేయాలి. ఈ లాస్ట్ టోల్ గేట్. మేము సిటీలోకి ఎంట్రీ అయిపోయాం, ముచ్చింతల్కి వెళ్తున్నాం. ఆల్మోస్ట్ దగ్గరకు వచ్చేసామండి. అక్కడ చూడండి స్టాచ్యూ ఆఫ్ ఈక్వాలిటీ మనకు కనిపిస్తుంది, శ్రీ రామానుజాచారి వారు. అక్కడ అంతా నీట్గా మెయింటైన్ చేస్తారు, చెట్లు అయినా గ్రాస్ అయినా మంచి నీట్గా మెయింటైన్ చేశారండి. చాలా బాగుంది ప్లేస్ మాత్రం, చాలా పీస్ఫుల్గా ఉంది. పీస్ ఆఫ్ మైండ్తో వెళ్ళాలి. ఎంత బాగుందంటే ఏదన్నా మైండ్కి మనకు ఏదైనా స్ట్రెస్ ఉన్నా ఏది ఉన్నా అన్నీ పోతే అంత పీస్ఫుల్గా ఉంటుంది వెళ్తే మాత్రం. చూడడానికి మాత్రం ఇది మెయిన్ ఎంట్రన్స్ మనకి. లోపలైతే చాలా పెద్దగా ఉందండి, చాలా విశాలంగా కూడా ఉంది. పెద్ద పార్కింగ్ అయితే ఎక్కడ పడితే అక్కడ పెట్టేయచ్చు. పార్కింగ్ ప్లేస్ మాత్రం చాలా పెద్దగా ఉంది. మెయిన్ గేట్ లోపలికి ఎంట్రీ అయిపోతున్నాం ఇప్పుడు మనము. చూడండి చిన్న చిన్నగా టెంపుల్ లాగా సూపర్గా ఉంది. అసలు సైడ్కి ఇలా ఉంటుంది మనకి. మేము కార్ పార్కింగ్ చేసి లోపలికి వెళ్దామని కార్ పార్కింగ్ చేస్తున్నాం. ఇదంతా పార్కింగ్ ఏరియా అండి. ఇక్కడ పెద్ద పెద్ద బస్సెస్ పార్కింగ్ చేస్తుంటారు, అటుపక్క కార్ పార్కింగ్ చేస్తారు. పార్కింగ్ మాత్రం మనకు టెన్షనే లేదు, చాలా పెద్ద విశాలంగా ఉంది పార్కింగ్ మాత్రం. పార్కింగ్ చేసాం మేము, కార్ పార్కింగ్ చేసి ముందు నడుచుకుంటూ వెళ్తున్నాం. మనకి లోపలికి మాత్రం ఫోన్స్ అలో చేయరండి లోపలికి. ఈ మధ్యలో ఈ రూల్ పెట్టారనుకుంటా, లోపలికి మాత్రం ఫోన్స్ అలో చేయట్లేదు. కావాలంటే మీరు ఫోన్, మేమైతే చెప్పులు అయినా
ఫోన్ అయినా కారులోనే పెట్టేసి వెళ్ళిపోయాం. ఒక వీడియో తీయడానికి నా ఒక ఫోన్ మాత్రం నేను తీసుకొని లోపలికి వచ్చాను. లోపలికి వెళ్తున్నాం. మనకు చూడండి, ఇదంతా కార్ పార్కింగ్ ప్లేస్. మనకిది టెంపుల్ కన్స్ట్రక్షన్ మాత్రం చాలా బ్యూటిఫుల్గా ఉంది మనకి చూడడానికి. ఒకవేళ మీరు చెప్పులు మర్చిపోయి లోపలికి వస్తే మాత్రం ఇక్కడ ఈ బ్యాగ్స్లో మనం చెప్పులు పెట్టుకోవచ్చు. మనకు ఎంట్రన్స్ ఫీ 200 ఉంటుందండి పర్ హెడ్. ఒకవేళ మీరు ఫోన్స్ తీసుకొచ్చినా లోపలికి లోపల హ్యాండ్ ఓవర్ చేయొచ్చు, నో ప్రాబ్లం. దానికి ఫీ ఏం పే అనక్కర్లేదు. ఇది మెయిన్ ఎంట్రన్స్ మనకి. ఈ లోపలికి వెళ్తే ఆ కౌంటర్స్ చూడండి, అక్కడ ఎంట్రన్స్ మనకి. తర్వాత ఇక్కడే టికెట్ తీసుకోవాలి. లోపలనే టికెట్ తీసుకొని ఇక్కడనే మనకు లోపలికి చెకింగ్ చేసి పంపించేస్తారు. హ్యాండ్ బ్యాగ్ ఏదైనా లోపలికి అలా ఉంటుంది, బట్ హ్యాండ్ బ్యాగ్లో మాత్రం ఫుడ్ ఏది తీసుకెళ్ళద్దు. ఫోన్ అనేది అక్కడ హ్యాండ్ ఓవర్ ఇచ్చేయాలి మనము. ఎలాంటి బ్యాగ్స్ తెచ్చుకున్నా బ్యాగ్స్లో బ్యాగ్స్ తీసుకెళ్ళచ్చు, వాటర్ బాటిల్ తీసుకెళ్ళచ్చు, బట్ ఫుడ్ ఏం తీసుకెళ్ళద్దు లోపలికి మాత్రం. మనము లోపలికి ఎంట్రన్స్ టికెట్ తీసుకుంటాం కదా, ఎంట్రన్స్ టికెట్ తీసుకున్నప్పుడు మనకు ఇలాంటి మ్యాగజైన్ ఒకటి ఇస్తారు. దాంట్లో మనకి స్టాచ్యూ ఆఫ్ ఈక్వాలిటీ, టెంపుల్ మొత్తం రూట్ మ్యాప్ ఉంటుంది, ఎక్కడ ఏముంటుంది అనేది. లోపల మనకు 108 టెంపుల్స్ ఉంటాయండి. నారాయణ మూర్తి అవతారాలు 108 ఉంటాయి లోపల. లోపల మనకి సెక్యూరిటీ చెకప్ అనేది ఎక్కువగానే ఉంటుంది. ఇక్కడ మనకు ఫోన్ అనేది హ్యాండ్ ఓవర్ చేయాలి. వాళ్ళు ఎలాంటి ఫీ అనేది ఏం తీసుకోదు. నేను మాత్రం ఇక్కడ ఫోన్ హ్యాండ్ ఓవర్ చేసి లోపల అదంతా చూసేసి బయటకు వచ్చాను. మేము లోపలికి 4:30 అలా వెళ్ళాం అనుకుంటా, బయటకు వచ్చేసరికి 8:30 అయింది. మేము లోపల ప్రశాంతంగా అనిపించిందండి. మాకు మాత్రం ఫోన్, ఎలాంటి ఫోన్స్ లేవు కాబట్టి ఎలాంటి తలనొప్పి లేదు, అంత ప్రశాంతంగా చూసాము. మైండ్ మాత్రం చాలా పీస్ఫుల్గా అనిపించింది. లోపల చాలా బాగుందండి లోపల. మీరు ఒకసారి మీకు కూడా వస్తే మీకు కూడా అలానే అనిపిస్తుంది, అంత ప్రశాంతంగా ఉంటుంది చూడడానికి. నైట్ వ్యూ కూడా ఎలా ఉంటుందో ఒకసారి వీడియో చేసి చూపిస్తున్నాను నేను. నైట్ ఇలా ఉంటుంది మనకి. నైట్ కూడా ఫుల్ కలర్ఫుల్గా బాగుందండి చూడడానికి. లోపల నారాయణమూర్తి అవతారము అదన్నీ చూసేసి వచ్చాము. లోపల మనకి 108 టెంపుల్స్ ఉన్నాయి. ఒక్కొక్క నారాయణమూర్తి ఒక్కొక్క అవతారంలో ఉంటాడు. బాగుంది చూడడానికి. మీరు కూడా రావచ్చు, చాలా బాగుంది.
చాలా ప్రశాంతంగా ఉంటుందండి. వస్తే మాత్రం అందరికీ బాగా నచ్చుతుంది. లోపల మనకి 8 o'clock వాటర్ ఫౌంటైన్ అనేది ఉంటుంది షో, అది చూసి మేము బయటకు వచ్చాము. ఫుల్ ఆఫ్ వాటర్ ఫాల్ డ్యాన్స్ అనేది ఉంటుంది కదా, అలా ఉంటుంది. వాటర్తోనే మ్యూజిక్ పెడతారు మనకి, లోపల వాటర్తో డ్యాన్స్ ఉంటుంది. బహ్ మస్తు అనిపించింది చూడడానికి. ఇంకోసారి రావాలన్నంత తృప్తిగా అనిపించింది వచ్చినందుకు. లోపల ఎంట్రన్స్ ఫీ మాత్రం 200 మనకి. నైట్ ఇలా ఉంటుంది, మేము బయలుదేరాము. మనకి లోపల నైట్ ఇలా మనకు లేజర్ షో అనేది ఉంటుంది, అది మాకు వెళ్ళినప్పుడు క్యాన్సిల్ అయిందంట లేజర్ షో. అది మాకు లేదు, జస్ట్ వాటర్ ఫౌంటైన్ షో ఉండే, అది చూసి మేము బయటకు వచ్చాం. 8 ఉండే షో, మేము బయటకు వచ్చేసరికి 8:30 అయింది. హాఫ్ అన్ అవర్ ఉంటుంది షో. మనకు లోపల టాటూ, ఓం టాటూ అని ఇస్తారు అందరికీ, వెళ్ళిన వాళ్ళందరికీ ఇస్తారు. తర్వాత నామాలు కూడా పెడతారు లోపల అయ్యగారులు. చిన్న చిన్న ప్రసాదాలు ఉంటాయి అక్కడిని. అలాగే ఆకలి అయితే మాత్రం క్యాంటీన్, లోపల క్యాంటీన్ కూడా ఉంటుందండి. దోశ, ఇడ్లీ, బజ్జీ, టేస్ట్ మామూలుగానే అనిపించింది మాకు. లోపల ఫుడ్ ఏం లేదు కాబట్టి ఆకలి అనిపించి అందరు తినేస్తున్నారు, బట్ మేము మాత్రం ఏం తినలేదు సరిగా. ఆల్రెడీ మేము తిని వెళ్ళాం కాబట్టి పెద్ద ఆకలి ఏమి అనిపించలేదు మాకు. నైట్ ఇలా ఉంటుంది మనకి వ్యూ. అంతా అయిపోయిందండి, ఇక బయలుదేరదామని కార్ దగ్గరికి వెళ్ళిపోతున్నాం మేము. అలా అక్కడ ఒక 4-5 photos అలా దిగేసి బయటకు వచ్చేసాం మేము. కార్ కోసం వెయిటింగ్, మా డాడీ కార్ తెస్తా అని వెళ్ళారు. మేము ఇక్కడ వెయిట్ చేస్తున్నాం కార్ కోసం. తర్వాత వెళ్ళాం మేము. ఇక ఇది నైట్ వ్యూ అండి, ఔటర్ రింగ్ రోడ్ చూడండి. దానిపైన 190 అని ఉంది కదా, అది స్పీడ్ అండి. వీడియోని చూసినందుకు చాలా చాలా థ్యాంక్ యూ. అలాగే ప్లీజ్ లైక్ చేయడం మర్చిపోకండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. మీ నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.